విశాఖ సింహాద్రినాథునికి శాస్త్రోక్తంగా 108 బంగారు సంపెంగ పుష్పాలతో స్వర్ణ పుష్పార్చన. సింహాద్రినాథుడు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన బంగారు సంపెంగ పుష్పాలతో అర్చన స్వీకరించారు. ప్రతి గురు ఆదివారాల్లో స్వామివారికి స్వర్ణ పుష్పార్చన ఆర్జిత సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తున్న నేపథ్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా అర్చన చేశారు. ముందుగా భక్తులంతా ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు స్వర్ణ పుష్పాలను భక్తులతో తాకించారు. నాదస్వర వాయిద్యాలు వేద మంత్రాలతో ప్రదక్షిణ పూర్వకంగా కళ్యాణ మండపానికి చేరుకున్నారు. బంగారు పుష్పాలను ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారి పాదాల చెంత ఉంచుతూ అష్టోత్తర శతనామార్చన చేశారు. స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించి భక్తులను అర్చకులు ఆశీర్వదించారు. స్వామివారి శేషవస్త్రాలు ప్రసాదాలను భక్తులకు అందించారు. ఈవో భ్రమరాంబ పర్యవేక్షణలో ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో అర్చకులు పుష్పార్చన నిర్వహించారు. కాగా చందనాచ్ఛాదితుడైన సింహాచలేశుడు సుమారు 5 నెలల విరామం అనంతరం తిరిగి స్వర్ణ నృసింహ కవచ అలంకారంలో భక్తులకు తన దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఏప్రిల్ నెలలో నిజరూప దర్శనం సందర్భంగా స్వామివారికి తొలి విడత గంధం సమర్పించారు. అనంతరం వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పున్నమి రోజుల్లో కూడా గంధం సమర్పణ చేశారు. చివరిగా శ్రావణ పున్నమి నాడు కరాళ చందన సమర్పణ చేశారు. ఈ కారణంగా స్వామివారికి స్వర్ణ కవచ అలంకరణ జరగలేదు. సంప్రదాయబద్ధంగా గంధం సమర్పణలు పూర్తయిన నేపథ్యంలో వైదికులు మూల విరాట్కి స్వర్ణ నృసింహ కవచాన్ని అలంకరించారు. మళ్లీ చందనోత్సవం వరకు ప్రతి గురువారం స్వామివారికి స్వర్ణ కవచ అలంకరణ జరుగుతుంది.